ఫస్ట్ డే ఆఫ్ బతుకమ్మ ఫస్ట్ టైం మా అత్త వాళ్ళ ఇంట్లో అనమాట. పెళ్ళైన తర్వాత అత్తగారి ఇంట్లో ఫస్ట్ బతుకమ్మ అన్నమాట నేను. సో ఈ రోజు బతుకమ్మ ఫస్ట్ డే ఆఫ్ బతుకమ్మలో నేను ఇంట్లో ఏమేమి స్పెషల్స్ చేశాను, లేకపోతే మా ఇంట్లో హడావిడి ఎలా జరిగింది, బతుకమ్మ ఎలా చేశాము, సో ఏంటి అనేది ఈరోజు సెలబ్రేషన్ మా కమ్యూనిటీలో చూపిస్తున్నాను అనమాట. సో యాక్చువల్గా నేను చాలా సార్లు కమ్యూనిటీ బయట అవుట్ సైడ్ టూర్ లాగా పెట్టాను, కానీ కమ్యూనిటీలో ఇలా ఇలా అని నేను ఏ ప్లేస్ చూపించలేదు అనమాట. ఇప్పుడు కూడా జస్ట్ మనము బతుకమ్మ ఆడే ప్లేస్లో మాత్రమే చూపిస్తాను. ఒకవేళ మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి కమ్యూనిటీ టూర్ అని ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి, నెక్స్ట్ టైం కన్ఫామ్గా కమ్యూనిటీ టూర్ తీస్తాను. సో ఈ రోజు అయితే మెయిన్గా బతుకమ్మ స్పెషల్ అనేది మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎలా జరిగింది అనేది వీడియో క్లిప్లో పెడుతున్నాను, ఒకసారి చూసాను. సో ఇది వచ్చేసి అయితే ఎర్లీ మార్నింగ్ అన్నమాట. మార్నింగ్ మార్నింగే మంచిగా ఫస్ట్ డే ఆఫ్ బతుకమ్మలో ఫ్రెష్ అప్ అయిపోయి నీట్గా. సో ముందుగా మనము ఈవినింగ్ టైంలో బిజీగా ఉంటాం కదా, బతుకమ్మ దగ్గరికి వెళ్ళడము, డాన్సింగ్ అంతా చాలా బిజీగా ఉంటుంది కాబట్టి నేను ముందే మొత్తం అంతా లంచ్ అంతా ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. అమ్మవారికి నైవేద్యము ప్లస్ ఇంట్లో వాళ్ళకు మొత్తం కంప్లీట్ లంచ్ అన్నమాట. వెజ్ మీల్స్ అలా ప్రిపేర్ చేస్తున్నాను. మ్యాక్సిమం అయితే ఆ రోజు పప్పు, చారు, అప్పడాలు, మంచి మామిడికాయ చట్నీ విత్ ఘీ, సో అలా మొత్తం అలా ప్లాన్ చేశానన్నమాట. హ్యాపీగా ఇంట్లో వాళ్ళకి ఇష్టమైనవి మాత్రమే అలా ప్లాన్ చేశాను. దాంతోపాటు కొంచెం స్వీట్ అన్నమాట, చూస్తున్నారు కదా గులాబ్ జామున్ యమ్మీ యమ్మీగా అయిపోయాయి. సో ఇలా మా వంట అయితే నాది ఆఫ్టర్నూన్ టైం వరకు కంప్లీట్ అయిపోయిందన్నమాట. ఎందుకంటే ముందే మళ్ళీ బతుకమ్మకు ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఈ వంట హడావిడి అంతా ఏం లేకుండా హ్యాపీగా సక్సెస్ఫుల్గా ఇలా అయితే నేను కిచెన్లోకి ఎంట్రీ అయిపోయానన్నమాట. సో ఫైనల్గా మా కర్రీస్ లంచ్ అయితే ఇది చూస్తున్నారు కదా వీడియోలో. సో ఇలా అయితే మొత్తం ప్రిపరేషన్ చేసేసుకొని దాని నెక్స్ట్ బతుకమ్మను పేర్చాలి కదా మనం, బతుకమ్మ మొత్తం ప్రిపేర్ చేయాలి కదా, రెడీ చేయాలి కదా. సో అందుకని ఇలా మొత్తం రెడీ చేసి పక్కకు పెట్టేశాను అన్నమాట. అమ్మవారి నైవేద్యం కూడా పెట్టేశాను దీంతోపాటే రెడీ చేసేసి. సో నైవేద్యం పెట్టిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా బతుకమ్మ ప్రిపరేషన్ కోసం కూర్చున్నాను. ఎప్పుడు ఏంటి అంటే నేను లాస్ట్ ఇయర్ మొత్తం దానికి ముందు పెళ్ళయ్యేంత వరకు ముందు వరకు అమ్మవాళ్ళ ఇంట్లో అమ్మవాళ్ళే చూసుకునేవాళ్ళు కాబట్టి ఇక్కడ ఫస్ట్ టైం అన్నమాట నాకు ప్రిపేర్ చేయడం, ఇలా బతుకమ్మ చేయడం కానీ ఇంట్లో అంతా కర్రీస్ కానీ అమ్మవారి నైవేద్యం కానీ అన్నీ కొంచెం ఫస్ట్ ఉంటుంది కదా, అందుకని కొంచెం హస్బెండ్ హెల్ప్ అన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడైతే. సో నాకు కొత్త అనిపించలేదు, నాకు చాలా హెల్ప్ చేశారన్నమాట మా హస్బెండ్ వచ్చేసి. ఫైనల్గా నా బతుకమ్మ అయితే చూసారు కదా మీరు, క్యూట్ క్యూట్గా చిన్నగా హ్యాపీగా అయిపోయిందన్నమాట. సో ఈ బతుకమ్మ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ దట్ లంచ్ ఫినిష్ చేసేసుకొని మనము ఎలా రెడీ అయ్యాము, ఎక్కడ బతుకమ్మ అనేది మీకు ముందు వీడియోలో చెప్తాను, పదండి. సో బతుకమ్మది మేము మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఒకసారి నేను రెడీ అవ్వక ముందు వరకు మా ఇంట్లో ఎలా చేసాము చూసారు కదా. సో బతుకమ్మ కూడా మాది చిన్న బతుకమ్మ అన్నమాట, చాలా సింపుల్గా. సో ఇప్పుడు మనము ఇప్పుడైతే నేను ఇలా రెడీ అయిపోయాను, ఫస్ట్ డే బతుకమ్మ కమ్యూనిటీలో ఎలా చేస్తున్నారో మాకు అసలు తెలియదు అన్నమాట, ఫస్ట్ టైం కాబట్టి. అందరు ఎలా వస్తున్నారు, ఎలా బతుకమ్మలు అసలు ఏ మాత్రం తెలియదు. పల్లెటూరు నుంచి హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఫస్ట్ కాబట్టి ఒకసారి ఎలా చేస్తున్నారు ఏంటి అనేది ఒకసారి మీకు కూడా మొత్తం వ్యూ చూపిస్తాను, దాంతోపాటు వీడియో కూడా ఎండ్ చేస్తాను అన్నమాట. సో మా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి కిందికి వెళ్ళేంత వరకు ఒకసారి మా బతుకమ్మ కానీ మొత్తం అంతా ఎలా చేస్తున్నారు అనేది ఫెస్టివల్ ఒకసారి మీరు కూడా చూసేయండి. సో నేను రెడీ అయ్యేసిన తర్వాత మనం బతుకమ్మకు స్టార్ట్ అన్నమాట. అలా అలా ఈవినింగ్ అయిపోయింది. సో ఇక్కడ కమ్యూనిటీలో ఈవినింగ్ టైం 7 కొంచెం లేటే అన్నమాట. మన పల్లెటూరులో లాగా 4 o'clock పెట్టి మంచిగా నైట్ అంతా అలా ఉండదు. సో కొంచెం లేట్ పెట్టి కొంచెం లేటే తీస్తారన్నమాట ఇక్కడ. సో ఇంట్లో అయితే ఫస్ట్ మనం బతుకమ్మ ఆడాలి కదా, ఊర్లో అయితే పక్కింటి వాళ్ళు ఆ ఎదురింటి వాళ్ళు అందరినీ పిలుచుకొచ్చి ఆడేవాళ్ళము. సో ఇక్కడ మనకు ఆ ఛాన్స్ ఉండదు కాబట్టి ఇలా నేనే బతుకమ్మకు కొంచెం ముందు ముగ్గు వేసి బతుకమ్మ అక్కడ పెట్టేసి నేను అత్తమ్మతో ఆడుతున్నాను అన్నమాట. అండ్ సి మా అత్తమ్మను మీరు ఎప్పుడు వీడియోలో చూడలేదు కదా, నా సబ్స్క్రైబర్స్కి అందరికీ నేను చూపిస్తాను. సో ఫైనల్గా నా బతుకమ్మతో ఇలా చూస్తున్నారు కదా రెడీ అయిపోయింది. అండ్ మా అత్తమ్మ ఏంటి అంటే మీకు ముందు వీడియోలో చెప్పాను కదా కొంచెం హెల్త్ ఇష్యూస్ అని చెప్పేసి, అందుకని కొంచెం డల్గా కనిపిస్తారు. బట్ సో ఎనర్జెటిక్ అన్నమాట, నాకంటే నేను మా అత్తమ్మ కలిసామంటే ఇంకా కంప్లీట్ అక్కడ నవ్వే ఉంటుంది అన్నమాట. సో చాలా ఎంజాయ్ చేస్తాను మా అత్తమ్మ కంపెనీని నేను. ఫైనల్గా మా ఇంట్లో కూడా ఇలా బతుకమ్మ ఆడేసి ఇప్పుడు
మనం బయట కమ్యూనిటీలో అక్కడ ఎక్కడైతే పెడుతున్నారో అక్కడికి తీసుకెళ్ళాలన్నమాట. సో దీనికి బిఫోర్ కొన్ని ఫొటోస్ అయితే నేను అలా తీసేసుకున్నాను ఇంటి బయట. ఇక్కడ మా ఇంటి బయట అన్నమాట, డోర్ బయట ఇది. మనం ఒకసారి వెళ్ళి చూద్దామా కిందకి వెళ్ళి ఒకసారి. సో చూస్తున్నారు కదా, అండ్ ఊర్లో పెద్ద బతుకమ్మ ఎలా అవుతుంది అలా చేస్తున్నారు. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే మన ఊర్లో ఏంటి, నవరాత్రులు 9 డేస్ బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటాం కదా రోజు ఇలానే ఆడుతూ. కానీ ఇక్కడ ఏంటి అంటే మా దగ్గర ఫస్ట్ డే బతుకమ్మ పెట్టినారంటే మళ్ళీ 9th డేనేనంట. సో నేనైతే షాక్ అయిపోయాను. అసలు కంటిన్యూస్గా 9 డేస్ ఉంటేనే హ్యాపీగా ఆ ఫెస్టివల్ అనేది ఎంజాయ్ చేయగలుగుతాం మనము. సో ఇక్కడ అలా లేదన్నమాట. ఇంకా ఇక్కడికి వచ్చేసి బతుకమ్మ కొద్దిసేపు ఆడి మా బ్లాక్ వాళ్ళన్నమాట, మా బ్లాక్ వాళ్ళతో ఇలా ఫొటోస్ దిగి కమ్యూనిటీ వాళ్ళందరితో ఒక స్పెషల్ మూమెంట్ అనేది మనకు ఉండాలి కదా. సో అందుకని అన్నీ ఇలా ఫొటోస్ అయితే తీసేసుకున్నాము ఎండ్ ఆఫ్ ది బతుకమ్మ అనేది. అండ్ మీకు ఇంకొకటి, మా కమ్యూనిటీలో కరెక్ట్ బతుకమ్మ అనేది మీరు ఇంకా చూడాలి అనుకుంటే వీడియో క్లిప్ యాడ్ చేశాను ఒకసారి చూడండి. సో చూసారు కదా, సాంగ్తో అలా బతుకమ్మ ఆడుతుంటే ఆడవల ఫెస్టివల్ అంటే మామూలుగా ఉంటుందా. సో ఇలా కంప్లీట్గా ఎంతో హ్యాపీగా పీస్ఫుల్గా, అసలు పైనుంచి చూస్తే ఇది మా హస్బెండ్ తీసిన వీడియో అన్నమాట. పైనుంచి చాలా బ్యూటిఫుల్గా ఒక ఫ్లవర్స్, చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నట్టున్నాయి నాకైతే, ఎంత బాగుంది కదా. సో మా కమ్యూనిటీలో అయితే బతుకమ్మ ఫెస్టివల్ ఇంత బ్యూటిఫుల్గా ఫస్ట్ డేలో చాలా బాగా జరిగిందన్నమాట. ఎంతైనా పల్లెటూరులాగా కాదు కానీ ఓకే, చాలా బాగా చేశారు. సో మీ దగ్గర బతుకమ్మ ఫస్ట్ డే ఆఫ్ బతుకమ్మ ఎలా జరిగింది, ఎలా చేశారనేది నాకు కన్ఫామ్గా కింద కమెంట్ సెక్షన్లో పెట్టడం మాత్రం మర్చిపోకండి. సో చూసారు కదా, మా బతుకమ్మ ఫెస్టివల్ అనేది మొత్తం ఎంత హడావిడిగా గ్రాండ్గా ఫస్ట్ డేనే మన పల్లెటూరులో అయితే ఇంకా కొంచెం మనకు ఇష్టం వచ్చినట్టు వెళ్ళచ్చు అన్నమాట. కాకపోతే ఇక్కడ హైదరాబాద్లో కదా, సో కొంచెం హడావిడి ఎక్కువ ఉంటుంది అంతే. కాకపోతే ఎంతైనా మన పల్లెటూరులో చేసిందాగా ఉండదన్నమాట. సో ఇక్కడైతే ఫస్ట్ డే బతుకమ్మ మా సెలబ్రేషన్ ఇలా జరిగింది. మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను. నచ్చిన మాత్రం వెంటనే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఇంటి బ్లాగ్. థ్యాంక్ యూ.